ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రుల్లో నవదుర్గల్ని ఆరాధించడం అత్యంత ప్రశస్తమైనది. ఆ పరాశక్తి స్వరూపిణ్ణి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గాదేవిగా 9 రోజులు 9 దుర్గలుగా నవదుర్గలుగా ఆరాధిస్తారు. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాయిని, నవదుర్గా ప్రకీర్తిత, ఉక్తానేతాన్నామాన్ బ్రహ్మాణ్య మహాత్మన. అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ 9 దుర్గల్ని గురించి ప్రస్తావించాడని దేవీ కవచంలో తెలపబడింది. శైలపుత్రిని గురించి మనం తెలుసుకున్నప్పుడు, వందే వాంఛితలాభాయ చంద్రార్ధ కృతశేఖరం వృషారూఢం శూలధరం శైలపుత్రీం యశస్వినీం. అత్యంత యశస్సును కలిగించేది ఈ శైలపుత్రీదేవి. దక్షయజ్ఞంలో తనువుని త్యజించిన సతీదేవి పర్వతరాజైన హిమవంతుని కుమార్తెగా జన్మించింది. పర్వతరాజు కుమార్తె అయిన కారణంగా ఆమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. ఈ దేవి తలపై చంద్రవంకం ధరించి ఉంటుంది. శూలాన్ని పట్టుకుని ఉండే ఈ తల్లి వాహనం వృషభం. కోరికలను తీర్చే తల్లిగా భక్తుల పూజలను మొట్టమొదటి రోజు అందుకుంటుంది ఈ దుర్గాదేవి.